మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సంబంధించి విజయవాడలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తారీఖు ఇక్కడ ఏదైతే విజయవాడలో శతజయంతి వేడుకలు నిర్వహించాలని ఏదైతే టీడీపీ నిర్ణయించిందో ఆ నేపథ్యంలో చీఫ్ గెస్ట్గా రజనీకాంత్ రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అందరూ కూడా ఈ శతజయంతి వేడుకలకి రాబోతున్నారు. ప్రస్తుతం విజయవాడలో అంటే విజయవాడ సమీపంలో ఉన్న తాడిగడప 100 అడుగుల రోడ్లో ఈ మొత్తం శతజయంతి సంబంధించిన ఏర్పాట్లు అనేవి చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే ఈయన ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం వెనకాల చూడొచ్చు ఈ గ్రౌండ్ అంతా కూడా ఈ శతజయంతికి సంబంధించిన వేడుకలకు సంబంధించి గ్రౌండ్ అంతా కూడా సిద్ధం కాబోతోంది. దగ్గర దగ్గర అంటే ఏ ఒక్క వచ్చే కార్యకర్తకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మెయిన్ రోడ్డుకి సమీపంలోనే ఈ గ్రౌండ్ని సెలెక్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి బోడే ప్రసాద్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. సార్, ఏర్పాట్లు అనేవి దగ్గర నుండి చూస్తున్నారు కదండి, అంటే 28వ తారీఖు నిర్వహించబోతున్నారు శతజయంతి అని తెలుస్తుంది, అంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారుగా 10 నుంచి 15 వేల మంది హాజరవుతారని ఈ కార్యక్రమం ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మన ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు అంటే ముగ్గురు లెజెండ్లు. ఎవరంటే రాజకీయాల్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, మరి బాలకృష్ణ గారు, రజనీకాంత్ గారు, అన్న ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అసెంబ్లీలో ప్రసంగాలు, ఆయన నట జీవితంలో సంఘటనలు అన్నీ కూడా పుస్తక రూపంలో ఆ రోజున అంగరంగ వైభవంగా ఒక మరి ఒక స్ఫూర్తి. అన్న ఎన్టీ రామారావు గారు అంటేనే ఒక స్ఫూర్తి. అన్న ఎన్టీ రామారావు గారు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్ని దేశాల్లో ఉన్నా కానీ అందరూ కూడా నిత్యం తలుచుకునే వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. మరి ఆయన నట రంగంలో కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, రావణాసురుడిగా విభిన్న కోణాల్లో మరి ఆయన నటన ఈరోజున ఒక భగవంతుడిలాగా, మరి ఆయన్ని కారణ జన్ముళ్లాగా ఈరోజు అందరూ కూడా భావిస్తారు. మరి అలాంటి వ్యక్తి యొక్క 100 మీటింగులు అంటే శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరగబోయే 100 మీటింగుల్లో భాగంగా ఈరోజున ఇక్కడ ఉన్నవాటిలో ఒక పెద్ద ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతా ఉన్నారు. దీనికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పార్కింగ్ కానీ, విఐపీలకి పార్కింగు, మరి అలాగే పక్కనే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, ఇక్కడ సిద్ధార్థ హాస్టల్ గ్రౌండు, ఈ పక్కన కూడా ఓపెన్ ప్లేసులు ఉండటంతో మరి ఈవెంట్ని ఇక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా చక్కగా ఆర్గనైజ్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయటం. రజనీకాంత్ గారు వస్తున్నారు కన్ఫర్మ్ అయిపోయింది కదండి, అంటే ఆయనకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క బాలకృష్ణ, ఇప్పటికే వెళ్ళొచ్చే క్రమంలోనే ప్రీతమైన క్రౌడ్ ఉంటుంది, అభిమానులతో పాటు ప్రజలు కూడా చూడడానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. బట్ రజనీకాంత్ గారు కూడా వస్తున్నారనేసరికి ఇంకా క్రౌడ్ డబల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదండి, ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? 27వ తారీఖు సాయంత్రమే ఆయన నగరానికి చేరుకుంటా ఉన్నారు. మన 28 సాయంత్రం ఇక్కడ ఈవెంట్. భారీగా స్వాగత ఏర్పాట్లు కానీ మరి రజనీకాంత్ గారు వస్తున్నారంటే ప్రజల్లో ఇప్పటి నుంచే ఎప్పుడు ఈవెంట్ పాసులు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. ఎక్కడికి ప్రజలందరికీ కూడా ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తాం. ఇంకా మీకు లక్షల మంది కార్యకర్తలు ఉంటూ ఉంటారు, ఎన్టీఆర్ గారి శత జయంతికి సంబంధించిన మీటింగ్ అంటే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది, అంటే పర్టికులర్గా 15 వేల మంది అని అంటున్నారు. అంటే ఈ గ్రౌండ్ కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఎంచుకున్నారు, బట్ 15 వేల మంది అంటున్నారు కదండి, అంటే ఎటువంటి కార్యకర్తలను పిలిచే అవకాశం ఉంది? ఎందుకంటే అందరూ అడుగుతారు కదండి, పోటీ ఉంటుంది. పర్టికులర్గా ఎవరికి ఇన్విటేషన్స్ అయితే ఉండవు. ముఖ్యమైన పార్టీ నాయకులు ప్లస్ ఎన్టీఆర్ అభిమానుల వరకు ఇది పార్టీకి సంబంధం లేని ఈవెంట్ ఇది. కాకపోతే బాబు గారు పాల్గొంటున్నారు కాబట్టి పార్టీ కార్యకర్తలు కూడా దాంట్లో ఈవెంట్లో పాల్గొంటారు, అందుకనే ఇది ఎక్కువగా పెద్ద భారీగా ఏం చేయట్లేదు. ఇది ఓన్లీ ఎన్టీఆర్ అభిమాన సంఘంగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు, దానికి అధ్యక్షులు దశరథ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రజనీకాంత్ గారిని పిలుస్తారని చెప్తారు కదా, ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా హీరోస్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పటివరకు అయితే ముగ్గురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అయితే హాజరవుతున్నారు. అందరూ కూడా వెయిటింగ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా వస్తారా? ఎందుకంటే 100 ఏళ్ళు కాబట్టి తాతగారిది అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అదైతే ఇన్వైట్ చేస్తున్నారు, మరి జనార్దన్ గారు అధ్యక్షులు ఆధ్వర్యంలో రేపు వెళ్తూ ఉన్నారు హైదరాబాద్, రేపు వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నారు. మీరు ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అనేది పర్టికులర్గా నాకైతే డీటెయిల్స్ అలా, మేమైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చూస్తాం. ఫైనల్గా అంటే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఇప్పటికే భారీగా హైప్ వచ్చేసింది, అందరూ కూడా రజనీకాంత్ గారు వస్తున్నారు, చంద్రబాబు, బాలకృష్ణ అందరూ ఒక వేది మీదగా ఉండబోతున్నారు, పైగా ఎన్టీఆర్ శత జయంతి దానికి అడిషనల్గా యాడ్ అవ్వడం, ఇవన్నీ చూస్తే భారీగా అభిమానులు ఆసక్తి నెలకొంది, ఖచ్చితంగా అందరూ హాజరవ్వాలని కోరుకున్న నేపథ్యంలో అభిమానులందరికీ ఏం చెప్తారు? మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్టీ రామారావు గారు అంటేనే
ఒక మరి ప్రపంచం, ప్రజలందరూ కూడా ఆసక్తిగా అందులో మరి బాలయ్య బాబు అలాగే రజనీకాంత్ గారు చంద్రబాబు గారు వస్తున్నారంటే ప్రజల్లో ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో ప్రత్యేకంగా మనమేమి పిలుపులు కానీ లేదా ఏర్పాట్లు కానీ ఏం అవసరంలా, భారీ సంఖ్యలో వచ్చేస్తారు కదా సార్. మీరు పిలిచిన పిలవ పైన వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. పైగా బాలకృష్ణ గారి మీటింగ్ అన్నా చంద్రబాబు గారి మీటింగ్ అన్నా విపరీతంగా వస్తున్నారు ఈ మధ్య జనాలు. సో ఇప్పుడు ఇంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్ అన్నిటికన్నా. సో అట్లా వచ్చే అభిమానులకి అంటే ఇన్విటేషన్ లేకుండా కానీ లేకపోతే ముఖ్యమైన అతిథులకు ఇబ్బంది కలగకుండా కానీ విపరీతంగా అభిమానులు వచ్చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఇది ఎన్టీఆర్ అభిమానుల కోసం ఏర్పాటు చేసింది ఈవెంట్ ఇది. ఇది ఎవరైనా మరి పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి తప్పితే ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమానికి సంబంధం లేదు. వచ్చేవాళ్ళందరికీ కూడా మేము 26వ నుంచి మా కార్యాలయంలో కూడా పాసులు అందుబాటులో ఉంచుతాం. ఆ పాసులు కూడా మరి ఒక 6,000-7,000 పాసులు మాకు వస్తున్నాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ప్రోగ్రామ్ అయితే 26 నుంచి ఫైనల్ అవుతుంది. సో చెప్తున్నారు ఎందుకంటే లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. బట్ ఈ గ్రౌండ్ అనేది ఒక్కసారి మన కెమెరామన్ డీవీ చూపిస్తున్నారు. ఈ గ్రౌండ్ 100 అడుగుల రోడ్డు తాడిగడప, అంటే హైవేకి దగ్గరగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల నుంచి ఆ గోడ దగ్గర నుంచి సరౌండింగ్ చేసుకుంటూ దగ్గర దగ్గరగా చాలా పెద్ద గ్రౌండ్, ఒక 15,000-20,000 మంది పట్టే విధంగా ఉండే ఈ గ్రౌండ్లో జరగబోతుంది కార్యక్రమం. కాబట్టి ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ఎన్టీఆర్ అభిమానులు పార్టీలకు అతీతంగా ఉండే ఎన్టీఆర్ అభిమానులందరి కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం. కాబట్టి పాసుల్ని మోస్ట్లీ 26 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి ఎవరో కూడా ఎక్కువగా రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావాలి అంటే వచ్చే అతిథులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ రావడమే ఈ కార్యక్రమం మొత్తానికి హైలైట్గా మారబోతోంది. బాలకృష్ణ, రజనీకాంత్, చంద్రబాబు ముగ్గురు ఒకే వేదిక పైన చూడడం కోసం ఇటు అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి విజయవాడలో కనబడుతోంది. కెమెరా పర్సన్ టీవీతో సాయి, సుమన్ టీవీ తాడిగడప నుంచి.